అమలాపురం లో కరోనా వైరస్ వ్యాప్తికి లారీ డ్రైవర్లకు ఎలాంటి సంబంధం లేదని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వాగపల్లి స్వామినాయుడు అన్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా వస్తున్న తరుణంలో లారీ డ్రైవర్ల వల్లే ఈ వ్యాధి వస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటిని ఖండిస్తున్నానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ఎండిఓ కార్యాలయం ఎదుట విలేకరులతో మాట్లాడుతూ తమిళనాడులోని కోయంబేడు మార్కెట్ కూరగాయల మార్కెట్ కి ప్రసిద్ధి అని అక్కడికి వెళ్లిన వారికి మాత్రమే ఈ వ్యాధి సోకినట్లు మిగతా లారీ డ్రైవర్లకు ఈ వ్యాధికి ఎటువంటి సంబంధం లేదని ఆయన తెలిపారు. అయితే సమాజం మొత్తం లారీ డ్రైవర్ల వల్లే ఈ వ్యాధి వ్యాపిస్తుందనే అపోహలు ఉన్నారని దయచేసి ఎవరూ కూడా ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆయన మీడియా ముఖంగా విజ్ఞప్తి చేశారు. మాకు ఈ కరోనా నిమిత్తం మా లారీ వాళ్ళని ప్రసారం జరుగుతుంది. ఇది కష్ట కాదు, ఎందుకంటే ఇది పచ్చి వ్యాన్లు ఉన్నాయి. ఎక్కడంటే అమలాపురం కాక అమలాపురం కూడా తక్కువ, అమలాపురం మీద ఒకటి ఉంది. ఇక్కడ కొత్తపేట తర్వాత మరియు మడికి కావులపాలెం కసగోడవరంలో కండగిల్లి ఇవన్నీ పచ్చరు వెళ్తాయి. ఇంకా అవి కండిల్లి మొత్తం తింటాయి ఈ మార్కెట్కి, కోయంబడిన మార్కెట్కి. దాని మీద ఏంటంటే ఇవి తెచ్చిన తప్పకుండా లారీకి ఎటువంటి సంబంధం లేదు, అది మా లారీ సంబంధించి కాదు ఇది అని చెప్పి మీకు అందరికీ కాయగూరలో ఈ కోయంబేడు మార్కెట్ అంటే పచ్చి మార్కెట్, అది పెద్ద మార్కెట్, బాగా పెద్ద మార్కెట్. అదేమైందంటే అది మార్కెట్ మూసేశారండి. అది రెడ్జోన్లో ఉన్న మార్కెట్, అది బయట అక్కడ పెట్టారు. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే బయట అక్కడ పెట్టారంటది. దాని మీద ఏంటంటే ఇది అక్కడేదో మొత్తం మీద జరిగినట్టు జరగడం మీద ఉన్నాము. ఇది మా పట్ల కాదు అని మేము తెలియజేస్తున్నాం.